మాచర్లలో ఆగని వైకాపా ఆగడాలు, మహిళలపై కత్తులతో దాడి. సో మీరు చూసుకున్నట్లయితే మాచర్లో ఎక్కడా కూడా ఆగడాలు అయితే ఆగట్లేదు. పల్నాడు జిల్లా మాచర్లలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు ఆగడాలు హెచ్చు మీరుతూనే ఉన్నాయి. పట్టణంలోని 22వ వార్డులో వైకాపాకి చెందిన ఉప్పుతోళ్ళ వెంకటేష్ నీలావతి అనే మహిళపై అత్యంత పాశ్వికంగా దాడి చేశారు. అయితే ఆలస్యంగా వేలోకి వచ్చిందన్నమాట ఈ విషయం. పోలింగ్ ముగిసిన నాటి నుంచి వెంకటేష్ వీధుల్లో అక్కడ తిరుగుతూ ఉన్నారన్నమాట. అయితే వీరంగం సృష్టిస్తున్నారు. ఇదే క్రమంలోనే సైతం స్థానికులతో గొడవ పడగా వారించి ప్రయత్నం చేసిన లీలావతిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. వైకాపా నేత తురక కిషోర్కు ప్రధాన అనుచరుడిగా ఉన్న వెంకటేశంపై 10కి పైగా కేసులు అయితే ఉన్నా పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ రోజు పీడబ్ల్యూడి కాలనీ పాలవాయి గేటు మరుసటి రోజు కూడా అల్లర్లు అయితే జరిగినాయని చెప్పేసి అందులో దాడిలో కూడా వెంకటేష్ పాల్గొన్నాడని చెప్పి సమాచారం అయితే ఉందన్నమాట. సో ఏదేమైనా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇంకా అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి మనకి అక్కడ. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.